హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ శుభోదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జీ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ రోజు వచ్చేసి సోమవారం తేదీ వచ్చేసి 22వ తారీఖు భారత కాలమానం ప్రకారం సమయం వచ్చేది 6:30 గంటలు 6:30 కాదండి 6:40 ఎందుకంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల 10 నిమిషాలు లేట్ కావాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత 23 డిగ్రీలు సెంటిగ్రేడ్. మొన్నటి వరకు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపించేస్తున్నాడు. భానుడితో సహా కరుణాసురుడు కూడా మన మీద దండ ఎత్తి వస్తున్నాడు. ఈ రోజు తెలంగాణలో 750 కేసులు ఒక్కరోజు జిహెచ్ఎంసీ పరిధిలోనే 639 కేసులు అయ్యాయి. కాబట్టి వర్షాకాలం రాబోతుంది అని అనుకుంటున్నాం కానీ వర్షాకాలం ఆల్రెడీ వచ్చేసింది. తడిసి ముద్దవుతారు, అదేవిధంగా కరోనా కూడా చాలా తొందరగా అంటుంది. దయచేసి ఇంట్లోనే ఉందాము. నేనైతే ఎట్లా ఇంట్లోనే ఉంటున్నాం, మరి మీ సంగతే. మీరు కూడా ఇంట్లో ఉండండి. వర్షాకాలంలో వచ్చే జబ్బులతో పాటు కరోనా కూడా రాకుండా మనము చూసుకుందాం అన్నమాట. ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా తరఫు నుంచి, మరి మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ నా తరఫు నుంచి మరియు మన తెలుగు ఎన్ఆర్ఐ తరఫు నుంచి పెళ్లిరోజు శుభాకాంక్షలు. డైరెక్ట్ సీన్ లాగా ఎంటర్ అయిపోదాం మనము, ఎందుకంటే సమయం లేదు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అన్నమాట. సో శ్లోక ఇస్ అనిత్యం యౌవనం బాల్యం శరీరం ద్రవ్య సంచయాః భావాబ్దావానంతరం యాంతి తరంగవదనాదతం. శ్లోకం ఏం చెప్తుందంటే యువావస్థ, బాల్యావస్థ, శరీరము, ధన సంపత్తి ఇవన్నీ అనిత్యమైనవి. ఎలా అంటే సముద్రం యొక్క అలలైతే ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉండవు, అదేవిధంగా అన్ని ఒకటే స్పీడ్ తోటి రావడము, ఒకటే గతిని ఫాలో కావడం అనేది ఉండదు. ఒక అల పెద్దగా ఉంటుంది, ఒక అల చిన్నగా ఉంటుంది, ఎప్పుడు ఒక అల ఒకటేలాగా ఉండదు. కాబట్టి ఈ యువావస్థ అంటే యువత, యవనత్వం, బాల్యావస్థ, పసితనము, శరీరము, అదేవిధంగా ధనము సంపత్తి అనేది ఎప్పుడు పైకి కిందికి అవుతుంది. పైకి కిందికి అవ్వడం అంటే అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే చిన్న శిశు అవస్థ నుంచి మనం యవన అవస్థకు వస్తాం. సో మార్పు అనేది వచ్చింది, కానీ మళ్ళీ మనము బాల్యావస్థకు రాలేం కదా. అదేగా యవనావస్థ తర్వాత అంకుల్యం అవుతాం, అంకుల్యం అయితే మళ్ళీ ఒక్కసారి టీనేజ్ పూర్వలం అయితే కాదు కదా. సో అదేవిధంగా శరీరం కూడా చిన్నప్పటి నుంచి పెరుగుతుంటే ఒక 21 ఏళ్ళు వచ్చిన తర్వాత మన ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఫిజికల్ గా. సో తర్వాత ఏమవుతుంది, మన చర్మం అనేది ముడతలు పడడం స్టార్ట్ అవుతుంది, జుట్టు రంగు కానీ గడ్డం రంగు కానీ మెరవడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ధనం కూడా ఏమవుతుంది, కటిక దరిద్రుణ్ణి ధనవంతుడు అవుతాడు, ధనవంతుడు కటిక దరిద్రుడు అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ అలల్లాంటివి అనేసి మనకు స్మృతుల్లో చెప్పబడ్డది. సో ఈరోజు ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే మన టాపిక్ వచ్చేసి ఈరోజు పౌర క్రియాశీలత మరియు యువత. ఎస్ అవునండి, మరి ఏ రాజ్యంలోనైనా ప్రజలు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, కానీ ప్రభుత్వం నడవాలంటే ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు నడవాలంటే ప్రభుత్వం ఎలా ఉండాలి, లేకపోతే కేవలం ప్రజలు నడిస్తే సరిపోతుందా, ప్రభుత్వము సరిగ్గా నడిస్తే సరిపోతుందా, ఇద్దరికి మధ్యలో అన్యోన్యమైన సంబంధం ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని చాలా అవసరమైనవి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఈరోజు మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఉన్నారు పండియాల సతీష్ కుమార్ గారు. నమస్కారం సతీష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే పండియాల సతీష్ కుమార్ గారు వచ్చేసి హీస్ అన్ అడ్వకేట్, సిటిజన్ యాక్టివిస్ట్, మెంటర్ ఫర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అండ్ టెడెక్స్ స్పీకర్.
సో సతీష్ కుమార్ గారు నేను ఏం చేస్తుంటారు సార్? మీ గురించి మీ మాటలు చెప్పండి, ఎందుకంటే మీ గురించి నాకు తెలిసింది చాలా ఉంది, కానీ మన యువ మన శ్రోతలకు కూడా చాలా విషయాలు తెలిసింది కాబట్టి మీ మాటల్లో మీ గురించి. మహాత్మా గాంధీ గారు ఒక చిన్న మాట చెప్తారు. ఆయన ఏమన్నారంటే, యు హ్యావ్ టు బీ ద చేంజ్ టు విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్ అని అంటారు. మీరు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మీరై చూపించాలి అని అంటారు. ఆ వర్డ్తో ఇన్స్పైర్ అయ్యి నేనేం చేస్తున్నానంటే అడ్వకేట్ చేశాను. అడ్వకేట్ అయ్యాక రీసెర్చ్ కన్సల్టెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, మరియు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. ఇది అయిపోయాక నేను నమ్మింది ఏంటంటే, యువతలో మార్పు వస్తే దేశంలో మార్పు వస్తుంది అనే ఒక చిన్న భావాన్ని నమ్మి, మరి యువతలో మార్పు తీసుకొని రావాలంటే ఏ పద్ధతి యూజ్ చేయాలి అది ఆలోచించి, టీచింగ్ పద్ధతి అయితే బాగుంటుంది, టీచింగ్ లో యువత మొత్తం ఉంటారు, సో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తూనే కొంత మంచి విషయాలు చెప్పవచ్చు, అలా వాళ్ళని ఒక మంచి పౌరుడిగా తయారు చేయొచ్చు అనే ఒక చిన్న ఆలోచనతో, ఒక చిన్న సెల్ఫిష్ రీజన్ తో నేను టీచింగ్ లో దిగడం జరిగింది. సో ఇప్పుడు అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సుమారుగా 2000 పైగా స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఇదే కాకుండా దీంతో పాటు సిటిజన్ యాక్టివిజం అనే ఒక చిన్న కెరియర్ ఆప్షన్ ని చూజ్ చేసుకొని గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం, అంటే గవర్నమెంట్ అంటే ఎప్పుడు కూడా మనం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాం అంటే గవర్నమెంట్ లో ఉన్న పొలిటికల్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నామేమో అని అనుకుంటాం, కానీ తప్పు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం అంటే గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేయడం. అది పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ప్రభుత్వాలు ఏదైనా మనకు కావాల్సినట్టు సాటిస్ఫాక్టరీగా పని చేయకపోతే దాన్ని క్వశ్చన్ చేసే విధానమే సిటిజన్ యాక్టివిజం అని అంటాం. అంటే సిటిజన్ యాక్టివిజం లో 2 రకాలుగా ఉన్నాయి, కానీ ఈ ఈ పద్ధతి ఇది మొత్తం నా కెరియర్ గా చూజ్ చేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సిటిజన్ యాక్టివిస్ట్ గాను, టీచర్ గాను, అలానే అడ్వకేట్ గాను 3 సైమల్టేనియస్ గా చేస్తూ ఇలా సాగుతూ ఉంది. Yes, that's really fantastic, సతీష్ కుమార్ గారు. అయితే మన శ్రోతలందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీరు నాతో మాట్లాడాలనుకున్నాం, మన గెస్ట్ సతీష్ కుమార్ గారితో మాట్లాడాలనుకున్నాం, మీ అభిప్రాయం షేర్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చింది ఇండియా వారి 9705222205, యూఎస్ఏ వారి 9197012005, యూకే వారి 1153882005. మరి ఇతర దేశస్తులు కూడా మాతో కనెక్ట్ కావచ్చు. ఆ కనెక్ట్ కావడానికి స్కైప్ ఐడి వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మాకు ఈమెయిల్ ఐడి కూడా ఉంది, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మరి ఎఫ్బి పేజ్ కూడా బిస్సెన్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా కూడా మీకు ఎఫ్బిలో ఉంటుంది, యూట్యూబ్ లో కూడా ఉంటుంది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయొచ్చు అన్నమాట. సో సతీష్ గారు, మీరు అన్నారు సెల్ఫిష్ గా చేస్తున్నారని. ఎస్, ఇలాంటి విషయాల్లో యువతని ముందుని నడిపించడానికి, యువతకి వారి కళ్ళను వాళ్ళకి తెరిపియడానికి మనం కొంచెంవరకు సెల్ఫిష్ గా ఉండి ఈ మార్గాన్ని ఎంచుకోవడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి అని నేను భావిస్తాను. ఎందుకంటే ఐ బీయింగ్ టీచర్ ఐ ఫీల్ ఇట్. కొన్ని జనరల్ గా అంటుంటారు, తల్లిదండ్రులు అంటారు, నేను చేయలేకపోయాను నా కొడుకన్నా చెయ్యాలి అని అంటుంటారు కదా. సో మనకు అనేది ఇప్పటికీ ఉందా లేదా అన్నది పక్కన పెట్టుకుంటే కనుక, ఎస్, ముందర జనరేషన్ది, రాబోయే జనరేషన్ మొత్తం యువతదే కాబట్టి వాళ్ళని కరెక్ట్ గా మోటివేట్ చేస్తే కనుక తప్పకుండా సమాజంలో మార్పు వస్తుందని నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను సార్. తప్పకుండా అండి, తప్పకుండా కరెక్ట్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో చూసుకుంటే 190 దేశాల పైన ఉన్నాయి. 190 దేశాలు మన భారతదేశానికి ఒక అదృష్టం ఏంటంటే 60% పైగా జనాభా యువత. ఇంత పెద్ద యువతని మన దేశము మొత్తం ప్రపంచానికి అందిస్తుంది. ఇప్పుడు అమెరికా చూసుకున్నా, యూకే చూసుకున్నా, ఏ కంట్రీ చూసుకున్నా కూడా టాప్ హైరార్కీలో ఒక్క ఇండియన్ అన్న ఖచ్చితంగా ఉంటాడు. అది మనం మన అదృష్టంగా భావించాలి. మన పాపులేషన్ ని మనం అదృష్టంగా భావించాలి. మన పాపులేషన్ ని మనం అదృష్టంగా ఎప్పుడు భావిస్తామో అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది అని నేను అనుకుంటాను. పాపులేషన్ పెరుగుతుంది, చాలా సమస్యలు వస్తాయి కంటే ఎంత పాపులేషన్ పెరిగితే అంత డిసిప్లిన్ గా ఉండాలి అనే ఒక ఆలోచన రావాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని నేను అనుకుంటాను. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ సార్, మీరు చాలా చక్కగా చెప్పారు సార్. మనము దీని గురించి ఇంకా తెలుసుకునే ముందు టెడెక్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
మీరు టెడెక్స్ లో ఏం చేస్తుంటారు, వాట్ ఈస్ టెడెక్స్? ఎందుకంటే టెడెక్స్ అనేసి మేము ఇంటర్నెట్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చాలా చూస్తుంటాము ఆన్లైన్ లో. సో టెడెక్స్ స్పీకర్ కాబట్టి జనరల్ గా ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్ టు రీచ్. కరెక్ట్. సో దాని గురించి కొంచెం వివరణ. 2018 లో హైదరాబాద్ లో ఒక చిన్న సమస్య గురించి పోడాడు. అదేంటంటే నేను నా స్నేహితులు కలిసి పోడాడు. అదేంటంటే పార్కింగ్ మాఫియా. హైదరాబాద్ లో జిహెచ్ఎంసి చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక రోజు ఒక టూ వీలర్ పార్క్ చేయాలి అంటే 10 రూపాయలు, ఒక ఫోర్ వీలర్ పార్క్ చేయాలి అంటే 20 రూపాయలు తీసుకోవాలి అని అంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే జిహెచ్ఎంసీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ గంటకి 50 రూపాయలు తీసుకున్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి ముఖ్యంగా ఈ థియేటర్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్, ఇవన్నీ. మేమేం చేస్తామంటే ఒక ఆర్టీఏ ఫైల్ చేస్తాం. అసలు మనకి ఒక పార్కింగ్ పాలసీ ఉందా లేదా, ఆర్టీఏ అంటే సమాచార హక్కు చట్టం కింద ఒక పార్కింగ్ పాలసీ ఉందా లేదా అని అడిగాము. మాకు ఒక రిప్లై వచ్చింది, లేదు అని చెప్పి. రెండోది ఏం చేసాము, పార్కింగ్ టికెట్లు ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ గా చేస్తున్నారో టికెట్లు కలెక్ట్ చేసుకుని హైకోర్టు కి అప్రోచ్ అయ్యాం. ఆ హైకోర్టులో ఈ పార్కింగ్ మాఫియా, ఈ పార్కింగ్ దందా నడుస్తోంది, ఇది ఇల్లీగల్ గా నడుస్తోంది, చట్టానికి విరుద్ధంగా నడుస్తుంది అని చెప్పేసి అక్కడ వాదించడం జరిగింది. మా వాదన విన్న హైకోర్టు ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రభుత్వము 2018 జియో నెంబర్ 63 రిలీజ్ చేసి హైదరాబాద్ మొత్తంలో కూడా మరియు మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా పార్కింగ్ ఫ్రీ చేసింది. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం పార్కింగ్ ఉండదు, హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా పార్కింగ్ ఉండకూడదు. అంటే మీరు ఏదైనా షాపింగ్ చేయాలి, షాపింగ్ చేసి టికెట్లు చూపెడితే పార్కింగ్ అనేది ఉండదు, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ అండి. సో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో దేర్ ఇస్ నో పార్కింగ్ అండి, పార్కింగ్ ఫ్రీ. అండ్ హైదరాబాద్ ఈస్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు బికమ్ పార్కింగ్ ఫ్రీ. ఇది గుర్తించి టెడెక్స్ నారాయణమ్మ, జి నారాయణమ్మ కాలేజ్ వాళ్ళు టెడెక్స్ ఆర్గనైజ్ చేస్తూ, అసలు సిటిజన్ యాక్టివిజం అంటే ఏంటి, అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యే విధానం ఏంటి, సో ఇలా కొన్ని అచీవ్మెంట్స్ చేశాం కాబట్టి నన్ను స్పీకర్ గా పిలవడం జరిగింది. వావ్, దట్స్ రియలీ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో ఇప్పుడు అర్థమైపోయింది పార్కింగ్ ఫీ ఎందుకు తీసుకోవట్లేదు చాలా ప్లేసెస్ లో అని. కానీ అయిపోయిన తర్వాత, మన షో అయిపోయిన తర్వాత మీకు కొన్ని మాఫియాల గురించి నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే నాకు ఇప్పటికి తెలిసిన చాలా ప్రదేశాలు ఎక్కడైతే పైసలు వసూలు చేస్తున్నారు. ఎస్, సో లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ సార్. సో మరి సిటిజన్ యాక్టివిజం అంటే ఏంటి, సిటిజన్ యాక్టివ్ గా ఎందుకు ఉంటారు, ఉండాలా, ఎలా జరుగుతుంది ఇది? అంటే పౌరులు ఏ దేశంలో అయినా, ఇది భారతదేశానికి ఒకటే కారణం, మీరు అమెరికాలో ఉన్నా, మీరు యూకేలో ఉన్నా, మీరు ఆఫ్రికాలో ఉన్నా కూడా పౌరులు ఖచ్చితంగా యాక్టివ్ గా ఉండాలి. దానికి రెండు కారణాలు ఉన్నాయి, దేర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ ఇట్. ప్రభుత్వాలు పౌరుల కోసం లేదా ప్రజల కోసం పని చేస్తూ ఉంటాయి. ఆ పని ఎలా చేస్తుంది అంటే, ప్రభుత్వాలు కొన్ని పథకాల ద్వారా, పాలసీల ద్వారా, చట్టాల ద్వారా చేస్తూ ఉంటాయి. ఒక దేశంలో ప్రజలు యాక్టివ్గా ఎందుకు ఉండాలి అంటే, ఆ పథకాలు వాళ్ళు తీసుకోవడానికి, ఆ పథకాల్లో వాళ్ళు భాగం అవ్వడానికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జనధన్ యోజన అని చెప్తారు, రైతు బంధు పథకం అని ఉంటుంది. మరి పౌరుడు అంటే ప్రజల తరపు నుంచి ఆ స్కీమ్ లో రిజిస్టర్ అవ్వడము లేదా ఆ స్కీమ్ యొక్క ఫ్రూట్స్ ని పొందడము, ఆ డైరెక్షన్స్ లో మనం యాక్టివ్ గా ఉండాలి. అంటే ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ప్రజలు దాన్ని సహకరించి దాని యొక్క ఫ్రూట్స్ అనేవి పొందాలన్నమాట. ఇది వన్ వే ఆఫ్ సిటిజన్ యాక్టివిజం. రెండో విధానం ఏంటి అంటే, అసలు ప్రభుత్వం పని చేయకపోతే, ప్రభుత్వం ఉండే ప్రజలకు పని చేయడానికి, మరి ప్రభుత్వాలు పని చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిటిజన్ యాక్టివ్ గా ఉండదు. సో ప్రభుత్వం యాక్టివ్ గా ఉండాలి, పని చేయకపోతే సిటిజన్ ప్రశ్నిస్తాడు అని అన్నాం. మరి ప్రశ్నించడం ఎలా అనేది ఒక సందేహం ఇక్కడ. ప్రశ్నించడం అంటే ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయడమా లేదా బస్సులను పలగొట్టడమా, ఇది కాదు. రాజ్యాంగంలోనే ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించారు అని చెప్పి, ఎలా ప్రశ్నించాలి అని చెప్పి కొన్ని టూల్స్, సూత్రాలు మనకు ఉన్నాయి.
ఆ సూత్రాల ద్వారా, రాజ్యాంగం ద్వారా వచ్చే సూత్రాల ద్వారానే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా వారు పని చేస్తారు. అలానే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే మనకి ఆన్సర్ ఇవ్వడానికైనా పనిచేస్తుంది అని నేను నమ్ముతానండి. ఎస్ వా దట్స్ రియలీ గుడ్ సార్. మరి రాజ్యాంగంలో ప్రజల పరిపాలనలో ప్రభుత్వం ఏం చేయాలని ఉంటది? ప్రభుత్వం అండి. అవునండి. మన రాజ్యాంగం చూసుకుంటే చాలా బల్కెస్ట్ కాన్స్టిట్యూషన్ అండి, చాలా బల్కెస్ట్ కాన్స్టిట్యూషన్. అండ్ మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ కి ఒక లింక్ ఏంటంటే ప్రాథమిక హక్కులు. మనము మన భారతదేశ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వచ్చాం. అమెరికాలో దాన్ని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. మన రాజ్యాంగంలో దాన్ని ఫండమెంటల్ రైట్స్ అని అంటారు, ప్రాథమిక హక్కులు అని అంటారు. మేము చూసుకుంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, నేను అమెరికన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పొచ్చు కదా ఇక్కడ, అంటే కంపేర్ చేసి చెప్పొచ్చు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యేది కూడా ప్రియాంబుల్ తో. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అయ్యేది ప్రియాంబుల్ తో. అండ్ సిమిలారిటీస్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రియాంబుల్ తో స్టార్ట్ అవుతాయో, ప్రియాంబుల్ లో ఫస్ట్ అక్షరాలు వి ద పీపుల్ అని ఉంటుంది. అంటే వి ద పీపుల్ ఆఫ్ అమెరికా అని, లేదా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే రాజ్యాంగం ఏమంటుందంటే ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ద పీపుల్. మీరు ప్రభుత్వమైనా భారతదేశమైనా, ప్రభుత్వంలో చిన్న డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రతి ఒక్కరు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే ఉండాలి అని చెప్తుంది కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా. ద మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు మనం అంతా ఉంటాం, మనము పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు బానిసలు అని అంటూ ఉంటారు కదా, అలా రాజ్యాంగము ప్రజలకి బానిస. ఓకే, భారత రాజ్యాంగం ప్రజలకు బానిస. భారత రాజ్యంలో ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే కాపాడుతుంది, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తుంది. ఆ న్యాయం ఎలా చేయాలో చేపిస్తుంది. మీరు ఒక చిన్న విషయం చెప్తాను. తప్పకుండా. ఏదైనా ఒక రాజ్యం చూసుకుంటే దానిలో 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఒక రాజ్యంలో. ఆ 4 కాంపోనెంట్స్ ఏంటి అంటే ప్రజలు, సొసైటీ, ప్రభుత్వము, పరిపాలన. ప్రజలు, ప్రాంతము, మన ప్రభుత్వము, పరిపాలన. ప్రభుత్వము పరిపాలన ప్రజల మీద ఒక డిసిప్లిన్డ్ సొసైటీలో చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది మొత్తం చేయడానికి సహకరించేదే రాజ్యాంగం. ఓకే, ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. యా, సో రాజ్యాంగంలో ఖచ్చితంగా టోటల్ రాజ్యాంగం మీరు చూసుకుంటే ప్రజలకు మంచి చెయ్యాలి, ప్రజలకు న్యాయం చెయ్యాలి, ప్రజల కోసమే పని చేయాలి అని ఉంటుంది. మన ప్రాథమిక హక్కులకు అగేన్స్ట్ గా వెళ్తే మనం డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారాలు ఉన్నాయి రాజ్యాంగం ద్వారా. ఓకే, అయితే ఇందాక నేను ఒక విషయం చెప్పాను ఏమని అంటే, సార్ మీరు అడిగారు అసలు సిటిజన్ యాక్టివిజం అంటే ఏంటి. నేను అన్నాను సిటిజన్ యాక్టివిజం అనేది రాజ్యాంగం ద్వారా వచ్చే కొన్ని చట్టాల ద్వారా, కొన్ని యాక్ట్స్ ద్వారా చేయాలి అని చెప్పి, టూల్స్ ఉంటాయని చెప్పి. అవును, దాంట్లో ముఖ్యమైన టూల్స్ ఏంటి అంటే, చాలా ముఖ్యమైన టూల్ చెప్తున్నానండి, ఆర్టికల్ 326 రాస్తుంది రైట్ టు ఓట్. రైట్ టు ఓట్ అనేది మనకి బిగ్గెస్ట్ టూల్ అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెసిషన్ మేకింగ్ పవర్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా. అవునండి, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుంచే ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరికీ ఓట్ హక్కు అనేది వచ్చింది. ఉమెన్ కి, మెన్ కి, రేసిజం లేకుండా, రిలీజన్ ఇవి లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా వచ్చింది. అదే యుఎస్ కానీ యూకే కానీ చూసుకుంటే వాళ్ళు కొన్ని ఫస్ట్ మెన్ కి ఇచ్చారు, మెల్లిగా ఉమెన్ కి ఇచ్చారు, తర్వాత వైట్స్ కి ఇచ్చారు, తర్వాత బ్లాక్స్ కి ఇచ్చారు. కానీ మన రాజ్యాంగం ఎంత గొప్పదంటే అందరూ ఒకటే అని అప్పుడే చెప్పారు, అందరూ ఒకటే అని అప్పుడు ఇచ్చాము. ఇది ఫస్ట్ టూల్ అండి. రైట్ టు ఓట్ అనేది మన అందరం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. మనం మన దుర్దృష్టం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఓట్ అంటే డబ్బుల్లో చూస్తున్నారు, కానీ వాల్యూ ఆఫ్ ద ఓట్ అంటే అది వేసే ఓట్లో చూడట్లేదు, అది వేసే డెసిషన్ లో చూడట్లేదు. సో కానీ మీరు చూసుకుంటే లాస్ట్ 2 డికేడ్స్ లో ఆ థింకింగ్ లెవెల్ అనేది మాత్రం ఖచ్చితంగా చేంజ్ అయింది. ముందు ఏదైనా ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు
స్పీచ్ ఇస్తే లేదా బయటకు వచ్చేదన్నా చెప్తే అది గుడ్డిగా నమ్మేసే వాళ్ళం. కానీ ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న ప్రజలు అలా గుడ్డిగా ఏదంటే నమ్మే పొజిషన్ లో లేరు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓకే ఒక రాజకీయ నాయకుడికి ఈ నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవునండి, మంచి సూచన మనకి. నేను చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో కరోనా వల్ల కూడా కొన్ని మంది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడితే సో దానికి ఎమ్మడే మీమ్స్ కానీ దానికి అగెన్స్ట్ గా వెళ్ళడం కానీ ఇలాంటివి చేశారు. సో అంత ఈజీగా ఉండదు. సో అదొకటి, ఇది ఫస్ట్ టూల్ అండి. రెండోది ఏంటి అంటే ధర్నాలు అండి. మనందరికి ధర్నాలు అంటే బాగా ఇష్టం, స్ట్రైక్స్. అవునండి, ఎందుకంటే పిల్లలకి అందరికి కాలేజ్ వదిలేస్తారు కదా, ధర్నాలు ఉంటే క్లాసులు పోరు, స్కూల్ కి పోరు కదా, తెలంగాణ బంద్. అప్పుడు ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్, వానికి ఏందో విషయం ఏమైతుందో సరిగ్గా తెలియదు, కానీ మాకు బంద్ ఇచ్చారు, మాకు ధర్నాలు అవుతున్నాయి. అది నిజంగా ధర్నాలు అంటే అందరికి ఇంట్రెస్ట్ అండి. అవునండి, అంటే తెలంగాణ వచ్చాక ఒకటి మిస్ అవుతున్నాం ఏంటంటే తెలంగాణ బంద్ రోజు కాలేజ్ ఇంకా తెలంగాణ ఇంకా ఇప్పుడు కూడా స్ట్రగుల్ అయితే మంచిగా ఉంటుండేమో, క్లాసులు కాకుండా ఉంటుండే అని కూడా చాలా మంది ఫీల్ అవుతుంటున్నారు. లేకపోతే ఆ 2012-14 మధ్య కాలంలో పుట్టుంటే మంచిగా ఉంటుండే, ఆ టైంలో ఇంటర్లో స్కూల్ చదువుకుంటే మంచిగా ఉంటుండే అని చాలా మంది అనిపిస్తుంది ఇప్పుడు. ఈ 2020 వాళ్ళకి కోవిడ్ వచ్చి దాని వాళ్ళ కోరికలు నేను తీర్చేస్తున్నాను. సో కోవిడ్ ఇప్పుడు బాధపడుతున్నారు, ఇంకెన్ని రోజులు తల్లిదండ్రుల ముఖాలు చూడాలని బాధపడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంట్లో ఉండి. ఈ మధ్య 2020 కోవిడ్ బ్యాచ్ అంటున్నారు, కోవిడ్ బ్యాచ్. ఇప్పుడు రేపు పొద్దున 10th క్లాస్ అయిపోయింది అనేసి కూడా ఎంత వచ్చింది స్కోర్ అంటే కోవిడ్ స్టూడెంట్ అంతే అయిపోతుంది. కోవిడ్ బ్యాచ్ అంటే అయిపోయింది, కోవిడ్ బ్యాచ్ ఖతం. ఇమాజిన్ చేసుకోండి 2020 కోవిడ్ బ్యాచ్ అంటే ఎలా ఉంటుందో. అవునండి, ధర్నా చేసేటప్పుడు ఏంటి అంటే రాజ్యాంగం చిన్న మాట అంటుంది, ఆర్టికల్ 19 లో రాస్తుంది రైట్ టు ప్రొటెస్ట్ బట్ ఇన్ పీస్ఫుల్ అంటే వితౌట్ యూజింగ్ ఆర్మ్స్, వైలెంట్ విధానంగా కాకుండా నాన్ వైలెంట్ పద్ధతిలో మీరు ధర్నాలు మీరు క్వశ్చన్ చేయవచ్చు ప్రభుత్వానికి అని అంటారు. కానీ మన ఇండియాలో ఈ చిన్న విషయాన్ని మర్చిపోతారు. ఇండియా ఎందుకంటే అంత పెద్ద సివిలైజ్డ్ కంట్రీ అనే యుఎస్ లోనే మర్చిపోతారు ఈ చిన్న విషయం. ఇదే విషయం రీసెంట్ గా యుఎస్ లో మనం ప్రొటెస్ట్ చూసాం, ఫ్లాయిడ్ ది అనేది సివిల్ అంటే స్టాప్ లేమని. అవునండి, 270 సంవత్సరాలు ఉన్న ఒక లాంగెస్ట్ డెమోక్రసీలో ఇంకా రేసిజం పైన కొట్లాటలు జరుగుతున్నాయి అంటే మన ఇండియా ఎంత మంచి, భారతదేశం ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఆలోచించాలి. అంటే తప్పుగా అర్థం చేసుకోదు, ఇది నేను పాజిటివ్ గా చెప్తున్నాను. 200 అయినా కూడా ఒక ఉమెన్ ప్రెసిడెంట్ లేదు యుఎస్ఏకి. మనకి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఉమెన్ సెక్రటరీ ఉన్నారు, ఉమెన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ ఉన్నారు. అంటే మనం ఫాస్ట్ గా థింక్ చేస్తున్నాం, ఫాస్ట్ గా గ్రో అవుతున్నాం. ఒక చిన్న విషయం ఏంటంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన భారతదేశం మీద, మన భారత వ్యవస్థ మీద, మన భారతదేశం ప్రభుత్వం పైన, అన్ని వర్గాల పైన ఒక చిన్న నమ్మకం అనేది మనకు ఉండాలి. సతీష్ గారు, సతీష్ గారు, మనం ముందు కంటిన్యూ, ముందు మనతో పాటు ఒక ఆత్మీయులు ఉన్నారు మనతో, వారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ఎస్, హలో, భరద్వాజ గారు శుభోదయం. నమస్కారం ఓం ప్రకాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఆదిత్య గారు మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాము. సో ఈ రోజు టాపిక్ వినే ఉంటారు. అవునండి, అడ్వకేట్ గారు ఉన్నారు కదా. ఎస్, అవునండి, మాట్లాడదలుచుకున్నారు సార్. నమస్కారం సార్. అవునండి, అవును, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం ఓం ప్రకాష్ గారు. నమస్కారం. చక్కగా చెప్తున్నారండి, మీరు న్యాయ వ్యవస్థలో ఉద్దండులు అయితే చక్కగా అన్ని వివరిస్తున్నారు, యువత చాలా ముఖ్యం అని. అయితే నేను తెలియజేసింది ఏమిటంటే, ఇప్పుడు అడ్వకేట్ అనే వాళ్ళు మన బాడీలో విటిబ్ర కోలంలో ఒక సర్వికల్ లేదా లుంబర్ బోన్ లాంటి వారు అన్న. సో సో మీరు తలంచుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయండి వినడానికే, బట్ ఎవరైనా సరే ముందు అడుగు వేస్తే ఏ అడ్వకేట్ కూడా సచ్చీలగా మంచిగా సేవ చేసి ఆ ఇచ్చే కంప్లైంట్ అతనికి నేను న్యాయం చేస్తానని ఎవరు ముందుకు రావట్లేదండి.
ముందు అలాగే అంటారు, తర్వాత ఎందుకు వచ్చానరా బాబు, ఎందుకు కంప్లైంట్ ఇచ్చానరా బాబు అనేటువంటి బాధలో చాలా మంది నేను చూసానండి. నా కోరిక ఏంటంటే అడ్వకేట్ వాళ్ళు ప్రతి మండలంలో మీరు స్వచ్ఛందంగా నిష్కల్మషంగా ఏది ఆశించకుండా ఒక కన్సల్టింగ్ పెట్టాలి. ఏంటి అంటే ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా ముడిదుడుకులు ఉన్నా, యువతకి ఏదైనా సోర్సెస్ కావాలన్నా, లేదా ఏదైనా పార్ట్ టైం జాబ్ ఇవ్వాలన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి భారత స్థితిగతులు తెలియపరుస్తూ కనీసం వారం ఒక రెండు రోజులైనా ఒక రెండు గంటలైనా మీరు ప్రతి మండలంలో కానీ పెట్టినట్టయితే ప్రజల్లో న్యాయ వ్యవస్థ ఈ అడ్వకేట్ల మీద ఒక మంచి ఉద్దేశం వస్తుంది. అయితే ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు న్యాయపరంగా పోరాడాలి అని ఏదైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా స్వీకరిస్తారండి, చాలా బాగా చెప్తారు, మీరు గెలుస్తారండి, మీకు అది వస్తుందండి, ఇది వస్తుందండి అని ఎన్నో కోరికలు లేనివన్నీ సృష్టిస్తారు. తర్వాత వాడు మొత్తం భూమి అన్ని కూడా అడ్వకేట్ అప్పగించుకొని సన్యాసి అయిపోవడమో లేకపోతే హ్యాంగ్ అవ్వడమో జరుగుతుంది. తప్పకుండా అది కరెక్ట్ అండి. సో అడ్వకేట్ మీద ఉన్నటువంటి భావన ఇప్పుడున్న మీరు అంటున్నారు యూత్ చాలా అండి ఓట్ అడిగేటప్పుడు నమ్మరండి అని అంటున్నారు, నిజమే అదే సేమ్ భావన అడ్వకేట్ రంగం మీద కూడా ఉందండి. దాన్ని మీలాంటి వాళ్ళు మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మీరు ఎలా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ సార్లుగా ఫ్యాకల్టీ థింకింగ్ అనే డిఫరెంట్ గా ఉంది కాబట్టి నేను నా మనసులో ఉన్నటువంటి భావం ముందు ఉంచాను. దీంట్లో ఏమైనా తప్పుగా ఉంటే నిన్ను క్షమించండి. లేదండి అలా ఏం లేదండి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. తప్పకుండా చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఓంప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నకు సమాధానం అనేది మన సతీష్ కుమార్ గారు ఇప్పుడు ఇస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ రెండు విషయాలు. ఫస్ట్ విషయం ఏంటి అంటే దేశంలో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి, మూడు కేటగిరీస్. ఒకటి ఏంటి అంటే శాసనసభ, శాసన అంటే మన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని అంటారు. శాసనసభ, పాలక వ్యవస్థ, న్యాయ మండలి, న్యాయ వ్యవస్థ అని అంటారు. లెజిస్లేచర్ చట్టాలను చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ దాన్ని ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఆ చట్టాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ప్రజల కోసం ఉన్నాయా లేదా ప్రజల రాజ్యాంగాన్ని ఫాలో అవుతుందా లేదా అని ఒక రివ్యూ చేస్తుంది. అలానే మనకి మన ప్రజలందరికీ న్యాయం ఇవ్వాలి, మన ప్రజలందరికీ న్యాయం చేకూరాలని ఒక చిన్న అదొక పని చేస్తుంది అనమాట. సపోజ్ నాకు ఏదైనా అన్యాయం జరిగితే నేను ముందుగా నాకు గుర్తొచ్చేది న్యాయ వ్యవస్థ, నేను న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాను. కానీ న్యాయ వ్యవస్థకి ప్రజలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండేది అడ్వకేట్. ఈ అడ్వకేట్స్ అందరూ ఏం చేస్తారంటే లర్న్డ్ పర్సన్స్ కాబట్టి న్యాయ వ్యవస్థకి వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి న్యాయాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే అవునండి, ఖచ్చితంగా సార్ చెప్పినట్టు న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్ ముఖ్యంగా లూప్ హోల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ అనేవి కొత్తగా చూడట్లేదు, గత 100 సంవత్సరాల నుంచి మనకు లూప్ హోల్స్ చూస్తూ ఉన్నాం. అయితే దీనికి పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వము ఒక చిన్న పథకాన్ని, ఒక చిన్న పాలసీని కూడా తీసుకొని వచ్చింది. ఆ పాలసీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక మార్జినలైజ్డ్ సొసైటీకి చెందిన వాడిని, నేను ఒక ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో, లేదా నేను ఒక బిలో పావర్టీ లైన్ లో వ్యక్తిని, నేను ఇప్పుడు నాకు న్యాయం కావాలి అని చెప్పి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ అడ్వకేట్ నన్ను 8, 10, 15 సంవత్సరాలు తిప్పించుకొని ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 50 వేలు తీసుకొని నా ఆస్తి మొత్తం ఇచ్చేసి చాలా నష్టపోతున్నా, పోనీ లాస్ట్కి న్యాయం జరుగుతుందా అంటే చాలా విషయాలు జరుగుతుంది, చాలా విషయాలు జరగదు. సో అట్లు ఇటు. సో దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే, మీరు మీ అడ్వకేట్ నమ్మలేని పరిస్థితిలో ఉంటే, అడ్వకేట్ గా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఫస్ట్ కేసు
3 మంత్స్ లో సాల్వ్ చేస్తే నన్ను నా కొలీగ్స్ తిట్టారు, నీకేమన్నా పిచ్చా 3 నెలల్లో కేసు సాల్వ్ చేస్తావా అని చెప్పి తిట్టారు. అలా ఉంది వ్యవస్థ. అయితే ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి సుప్రీం కోర్టు వరకు మనకి లీగల్ ఎయిడ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు ఒక్కసారి ఆ లీగల్ ఎయిడ్ సెంటర్స్ కి కనుక వెళ్తే అక్కడ మీకు ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, ఎలాంటి థింగ్స్ మీకు వాళ్ళు ఇస్తారు అంటే, ఒకటి వాళ్ళు మీ తరఫున వాదించడానికి ఒక న్యాయవాదిని వాళ్ళే అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేస్తారు, అవును. ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రభుత్వమే ఇస్తుంది. రెండు, కోర్టు ఫీజు అనేది కట్టకూడదు, అసలు అవసరం కూడా లేదు కోర్టు ఫీజు. అంటే ఇది చాలా మందికి తెలియదు. నేను ఇందాక సిటిజన్ యాక్టివిజం అన్నాను, ప్రభుత్వాలు పాలసీలు కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం కూడా సిటిజన్ పాలసీ యాక్టివిజమే అని చెప్పాను. ఇది అదే అండి. సో ప్రభుత్వం అనేది పాలసీ ఉంది, రాజ్యాంగం ద్వారానే ఉంది, Article 39 లో ఉంది, Article 21 లో ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉండాలి అని చెప్పి, అండ్ ఈక్వల్ ఉండాలి అని చెప్పి. సో ఇలా యూజ్ చేసుకోవాలి అని అంటారు. ఇవి రెండు అంశాలు. మరి ఇవి రెండు కాకుండా ఇంకో విషయం నేను చెప్పాలి. నా పర్సనల్ గా చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా ప్రతి దేశంలో ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చూసుకుంటే ప్రతి వ్యక్తిలో, ఒక గొప్ప వ్యక్తి తీసుకోండి లేదా కష్టపడే వ్యక్తి తీసుకోండి, వాళ్ళల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, మనం మంచిని మాత్రమే చూద్దాము, మంచి మాత్రమే మాట్లాడదాం. ఎప్పుడైతే మంచిని మాత్రమే చూసి మంచిని మాత్రమే మాట్లాడతామో ఏమవుతుంది అంటే, మంచి జరుగుతూ ఉంటుంది, చెడు ఎక్లిప్స్ ఇడెల్ అయిపోతుంది. సో మనం ఉండే మంచి చూద్దాం. మరి చెడు, సార్ మన చెడు ఎదురైంది అప్పుడు ఏం చేయాలి అన్న క్వశ్చన్ వచ్చు. చెడు ఎదురవుతే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. అది కూడా మంచి వేయగానే చెడు మీద ఆలోచించదు. ఈ సూత్రాన్ని నేను నమ్ముతూ ఉంటానండి, నేను దీని ద్వారా చెప్పాలన్నాను. ఎస్, చాలా చక్కగా చెప్పారు సతీష్ కుమార్ గారు. నాకు తెలిసినంత ఓం ప్రకాష్ గారికి కూడా క్లియర్ గా అయి ఉంటుంది. ఇంకో విషయం ఏం చెప్దాం అనుకుంటే, ఓం ప్రకాష్ గారు, మీరు అన్నది అక్షరాల సత్యం, ఇలా తిప్పుకోవడం చేయడం జరుగుతుంది, పైసలు అనేవి చాలా తీసుకుంటుంటారు అంటారు, కానీ అందరూ కాదండి, చాలా మంది ఫ్రీ ఎయిడింగ్ సెంటర్స్ కూడా పెడుతుంటారు ప్రైవేట్ గా కూడా. ఎందుకంటే మా బ్రదర్ కూడా ఉన్నారు, మా సొంత పెద్దనాన్న గారు అబ్బాయి, హీజ్ ఆల్సో అన్ అడ్వకేట్. ప్రతి ఆదివారం నాడు మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి కూడా సెంటర్ పెడుతుంటారు. సో అక్కడికి వచ్చి ఫ్రీ ఉచిత సలహాలు అన్నీ ఇస్తుంటారు. కాబట్టి ఉంటారు కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. మన సతీష్ కుమార్ గారు చెప్పినట్టు నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అన్నమాట. సో సతీష్ కుమార్ గారు, రాజ్యాంగం ద్వారా ప్రజల యొక్క బాధ్యతలు ఏంటి, రాజ్యాంగం ద్వారా తెలుసుకోవాల్సినవి మనకు రాజ్యాంగంలో? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలియదు, మనకు ఉండే హక్కులే కావాలి, బాధ్యతలు మనకి ఎందుకు అని అనుకుంటారు. అవును, హక్కులు కావాలి, బాధ్యతలు వద్దు. చెప్తాను, రాజ్యాంగం ద్వారా మీరు ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, భారతదేశంలో ఉండక్కర్లేదండి, మీరు ఎక్కడున్నా కూడా, 190 దేశాలలో మీ భారతీయులు ఎక్కడున్నా కూడా, భారత రాజ్యాంగంలో Article 51 Capital A లో మనం ఫాలో అవ్వాల్సిన 11 బాధ్యతలు ఉన్నాయి, 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఏమని అనుకుంటున్నారు, మార్నింగ్ ఎల్ ఇవ్వాలి, నైట్ 12 గా పడుకోవాలి, టైంకి తినాలి, ఇలాంటివి కాదండి. కష్టమైన బాధ్యతలు పెట్టలేదు. సార్, మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కనెక్ట్ అవుదాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? అవినాష్ అండి, వైజాగ్. అవినాష్ ఫ్రమ్ వైజాగ్, టాక్సీ వాళ్ళ, కరెక్ట్ గా. ఎందుకంటే నేను బ్రాకెట్ లో రాసుకున్నాను, ప్రతిసారి మర్చిపోతాను. వీరేంద్ర గారికి అవినాష్ గారు, అవినాష్ గారికి వీరేంద్ర గారు అంటుంటాను. సో ఎలా ఉన్నారు అవినాష్ గారు? యా కూల్ సార్, కూల్. ఎస్, మన సతీష్ కుమార్ పెండియాల గారు ఉన్నారు, వారితో మాట్లాడతారా? యా షూర్, తప్పకుండా. యా షూర్, మాట్లాడండి. మార్నింగ్ సార్, సతీష్ గారు. మార్నింగ్ సార్. యా వింటున్నాను సార్, ఎన్నో విషయాలు తెలియజేశారు సార్. నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉండిపోయింది సార్, మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు నిర్భయ కేసులో ఆమె చంపిన విధానం చాలా దారుణంగా చంపేసి, అంటే ఈన పొరాట్లు ఇలాంటివన్నీ యూజ్ చాలా క్రూరంగా చంపేశారు. సో వాళ్ళకి, వాళ్ళని రక్షించడానికని ఒక ఏపీ సింగ్ అనే లాయర్ చాలా ప్రయత్నాలు చేశారు చివరి వరకు. అంటే అలాంటి వ్యక్తులకి గల సహాయం చేయటానికి అతని కారణం ఏమి, అతని మోటివ్ ఏమి ఉంటుంది, అంటే అతను మైండ్ సెట్ కూడా
అలా చంపిన వాళ్ళు మైండ్ సెట్ ఏంటి ఒకే రకం, అంటే ఆడవాళ్ళు ఇలా తయారవటం గానీ ఇలా వెళ్తే ఇలా చేయడంలో తప్పు లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఆ క్రిమినల్స్ ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన విధానం చెప్పింది ఏంటంటే అర్ధరాత్రి తిరగాల్సిన పని ఏంటి, బాయ్ ఫ్రెండ్ తో తిరగాల్సిన పని ఏంటి, అలాంటి బట్టలు వేసుకుంటారు, అంటే ఈ ఉద్దేశంతోనే మేము చంపామన్న ఉద్దేశం చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని రక్షించడానికి ఏపీ సింగ్ కి ఉన్న ఉద్దేశం కూడా అదే ఉంటారా? వాళ్ళు రక్షించడానికి గల కారణం వాళ్ళకి ఏ మనస్తత్వం అయితే ఉందో వీళ్ళకి ఆయనకి అదే ఉందంటారా? దానికి కారణం ఏంటి అసలు? వాళ్ళని రక్షించడానికి కారణం అతను ఏంటి? ఒక పబ్లిసిటీ ఇస్తా అంటారు కదా, పబ్లిసిటీ పెంచుకోవడానికి చాలా ఉన్నాయి నాకు ఆ క్వశ్చన్. సో మీరేమంటారు దీని గురించి? చెప్తానండి దీని గురించి చెప్తాను, ఒక 2 మినిట్స్ చెప్తానండి. మీరు మళ్ళీ కావాలంటే నన్ను కౌంటర్ గా ఆ క్వశ్చన్ అడగచ్చు. ఈ నిర్భయ ఇన్సిడెంట్ అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ఢిల్లీలో సుప్రీం కోర్టులో, ఢిల్లీ కోర్టులో, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అక్కడ అనేకమైన ర్యాలీస్ నిర్వహించారు నిర్భయకి సపోర్ట్ గా. నేను కూడా ఉన్నాను క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యాను. చెల్లి, ఆ చెల్లి ఎక్కడున్నా కూడా మనశ్శాంతితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చెల్లిని పక్కన పెట్టేద్దాం, అడ్వకేట్ ని పక్కన పెట్టేద్దాం, అండ్ వ్యవస్థను పక్కన పెట్టేస్తే ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతి దేశంలో కూడా న్యాయ వ్యవస్థకి కొన్ని సూత్రాలు అనేవి ఉంటాయి. దాంట్లో ముఖ్యమైన 2 సూత్రాలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే, ఏ వ్యక్తికైనా కూడా ఫేర్ ట్రయల్ అనేది ఉండాలి, ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి అని అంటాం. మర్డర్ చేసినా, రేప్ చేసినా, లేదా దోపిడీ చేసినా, ఏం చేసినా కూడా వారికి కూడా ఫేర్ ట్రయల్ అండ్ ఫేర్ సపోర్ట్ లేదా ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి అని అంటాం. ఇది ఎందుకు ఉండాలని అంటున్నారంటే, సెకండ్ సూత్రం ఏముంటుంది అంటే, న్యాయ వ్యవస్థలో ఏముంటుంది అంటే, ఒక తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తప్పు చెయ్యని వ్యక్తి అనవసరంగా పనిష్మెంట్ ఇస్తే అది చాలా పెద్ద నేరంగా భావిస్తారు న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థకి మనసు ఉండదు, న్యాయ వ్యవస్థకి కళ్ళు కనపడవు. న్యాయ వ్యవస్థ చూసేది ఒకటే, ఎవిడెన్స్ మాత్రమే చూస్తుంది. మీరు ఎప్పుడైనా పబ్లిక్ ఆఫీస్కి వెళ్తే మిమ్మల్ని మీ బర్త్ సర్టిఫికేట్ ఏమని అడుగుతారు. సార్, నేను కళ్ళ ముందే ఉన్నాను కదా, నా మళ్ళీ నా బర్త్ సర్టిఫికేట్ ఏంటి, నేను ఉన్నాను కదా, నన్ను చూడండి, నన్ను చూసి కన్ఫర్మ్ చేసుకోండి అంటే వాడు వినడు, అసలు వినడండి. మా రూల్స్ కి మీరు బతుకున్నట్టు సర్టిఫికేట్ ఉందా, మీరు ఎప్పుడు పెట్టారో సర్టిఫికేట్ ఉందా, నువ్వు బతుకుంటే నువ్వు కళ్ళు ముందు ఉంటే నాకేం కావాలి, నేనేం చేసుకోవాలి, అతను నువ్వు వేరే వాడు, నాకు అనవసరం, నాకు సర్టిఫికేట్ నే నమ్ముతాను అని అంటాడు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ న్యాయ వ్యవస్థకి ఈ లా చట్టము ప్రూఫ్స్ ఇవ్వే భగవద్గీత. సో ఒక ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా పెడితే అక్కడే కేసు అనేది ఆగిపోతుంది, ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే న్యాయ వ్యవస్థ ఎవిడెన్స్ వచ్చే వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఒక్క సూత్రం ద్వారా అతను నిజంగానే చేస్తే పర్లేదు, అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ నిజంగా చెయ్యకపోతే అతనికి పనిష్మెంట్ ఇస్తే న్యాయ వ్యవస్థ ఎంత పెద్ద తప్పు చేసినట్టు ఆలోచించండి. మనం ఎమోషనల్లీ చాలా చెప్తూ ఉంటాం, మనం ఎమోషనల్ గా మాట్లాడిస్తూ ఉంటాం చాలా విషయాలు, కానీ ఎమోషనల్ గా మాట్లాడద్దు. చాలా మంది అంటూ ఉంటారు, రేప్ చేసిన వాళ్ళందరినీ ఉడిపియాలి అని అంటూ ఉంటారు. అంటే వెరీ సారీ అండి, నేను దీనికి అస్సలు ఒప్పుకోనండి. రేప్ చేసిన వాడికి ఉరి శిక్ష అనేది చిన్న శిక్ష. రేప్ చేసిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే, నా ఉద్దేశంలో మన సిగ్నల్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ సిగ్నల్స్, మార్నింగ్ 6 గంటలకు తీసుకొని వచ్చి ట్రాఫిక్ సిగ్నల్ 4కి కట్టేసి ఈవినింగ్ 5 వరకు అక్కడే ఉంచాలి. అలా ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు వాడిని. ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ నాన్నని అడుగుతాడు, అతను ఎందుకు కట్టేశాడు నాన్న అని అడుగుతాడు. ఒక కాలేజ్కి వెళ్ళేవాడు అడుగుతాడు, అతను ఎందుకు కట్టేశారు నానా అని అడుగుతారు. అలా అందరికి అతను ఎందుకు కట్టేశారు అనే విషయం తెలుస్తా ఉంటే వాళ్ళలో వణుకు రావాలి, చెయ్యాలి అని. వ్యవస్థ అలా ఉండాలి. చంపేయడం అనేది చిన్న శిక్ష అని నేను అనుకుంటాను. విముక్తి ఇవ్వడం ఏంటండి వాళ్ళకి? వాళ్ళ ద్వారా లక్షల మంది చేయకుండా, ఆ నేరాన్ని చేయకుండా చూసుకోవాలి. లేదా ఇంకొక చిన్న వే చెప్తాను, మనకి లక్క దీవులు అని అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ 100 దీవులు ఉన్నాయి. ఒక దీవి పెట్టుకోవాలండి, ఒక దీవి మొత్తం ఒక 15-20 ఫీట్ ఫెన్సింగ్ వేసి దానిలో వేసేసి పడే అందులో వేసేసి వచ్చేసారు వాళ్ళు, అక్కడ వేసేసి వచ్చేసారు. Yes, I hope you are getting my point.
సో ఆఫ్ కోర్స్ ఆ అడ్వకేట్ గురించి నేను మాట్లాడాను, అది తగడు. ఆ అడ్వకేట్ ని మరి మార్కెటింగ్ కోసమా, మరి వాళ్ళకు వాళ్ళ అతని మైండ్ కూడా అలా ఉందా మనకు తెలియదు, కానీ వాళ్ళకి ఫ్రీ ఫేర్ ట్రయల్ ఇవ్వాలని మాత్రం నేను చెప్తాను. వాళ్ళకు కూడా ఫేర్ ట్రయల్ ఉంటేనే కదా వాళ్ళు చేశారో లేదో తెలుస్తుంది, అది విషయం. ఎస్ యా, సో చాలా చక్కగా చెప్పారు. అయితే సతీష్ కుమార్ గారు, మనకు సమయం అనేది లేదు, మనకి ఇంకా తెలుసుకునేది చాలా ఉన్నాయి. సో షాల్ వి కంటిన్యూ? రాజ్యాంగం ద్వారా ప్రజల యొక్క బాధ్యతలు అనుకున్నాం కదా. అవునండి, మనకి రాజ్యాంగం ద్వారా మొత్తం 11 బాధ్యతలు అనేవి ఉన్నాయి, 11 ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉన్నాయి. దీనిలో ప్రాముఖ్యంగా మనం 3-4 గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ ఏమంటున్నాయి అంటే, టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయండి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి అని ఉంటుంది. అలానే నేషనల్ యాంథమ్ ని, నేషనల్ సాంగ్ ని, నేషనల్ ఫ్లాగ్ ని రెస్పెక్ట్ చేయండి, దీనికి ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అని ఉంటుంది. అదే కాకుండా ఇంకొక రెండు బాధ్యతలు మీకు ఇప్పుడు చెప్పాలి. ఏంటి అంటే, ఇప్పుడు మనం మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వల్ల ఏం జరుగుతుందో చూస్తున్నాం, COVID-19. ఈ కరోనా ని చూస్తూ ఉంటే మనకి వైరస్ ద్వారా వచ్చింది అని తెలుస్తుంది. ఈ వైరస్ ద్వారా వచ్చింది అంటే ఈ ప్రకృతి మన మీద రివెంజ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రకృతి మన మీద రివెంజ్ ఎందుకు తీసుకుంటుంది? ప్రకృతిని మనం కాపాడకపోతే లేదా పట్టించుకోకపోతే రివెంజ్ తీసుకుంటుంది. మన ప్రాథమిక బాధ్యతలో ఒక బాధ్యత ఏంటంటే, టు సపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. ఎస్. మరి మూడోది ఏంటి అంటే, ఇది అందరికీ చెప్తాను, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, టు ఎన్ష్యూర్ అండ్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. ఓకే. ఒక ఉమెన్ మంచిగా ఉంటే ఒక ఇల్లు మంచిగా ఉంటుంది, ఒక ఇల్లు మంచిగా ఉంటే ప్రాంతం మంచిగా ఉంటుంది, ఆ ప్రాంతం మంచిగా ఉంటే సొసైటీ బాగుంటుంది, ఆ సొసైటీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో ఆ ఉద్దేశంలో ప్రొటెక్ట్ ది డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అని కూడా అన్నారు. ఓకే. సో కరోనా వచ్చింది, మరి కరోనా టైంలో ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఎందుకంటే కోర్టులు బంద్ అయిపోయినాయి, అడ్వకేట్స్ కూడా చాలా వరకు పని దొరకలేదు, పని లేదు. మరి ప్రజలకు కూడా వాళ్ళ కేసెస్ అనేవి చాలా ఉన్నాయి. ఈ లాక్డౌన్ సమయంలో మనకు ఈజీగా అయిపోతుంది, పని అయిపోతుంది అంటే ఈ పర్టికులర్ పీరియడ్ లో అయితే ఏప్రిల్ మే జూన్ లో వాళ్ళకి కావాల్సిన సక్సెస్ ఏదో రావాలో, రిజల్ట్స్ వచ్చే ఉన్నాయి అవి రాలేదు, ఫైనల్ ఇయరింగ్ ఉన్నాయి చాలా. సో ఏమైందంటారు ఈ కరోనా టైంలో గవర్నమెంట్ కి, సిటిజన్స్ మధ్య? మీరు చూసుకుంటే ప్రభుత్వాలను బాగా తిట్టడం మనకు బాగా ఇష్టం, అలవాటు. అంటే ఏ దేశంలో, ఇక్కడే కాదు, ప్రతి దేశంలో ప్రభుత్వాలను తిడుతూ ఉంటాం మనం. కానీ కరోనా వస్తే మనం అందరం కూడా ఒకటే వైపు చూస్తాం, ప్రభుత్వం వైపు మాత్రమే చూస్తాం. ప్రైవేట్ వ్యవస్థ సేవ్ చేయలేకపోయింది మనల్ని, మనం పట్టించుకోదు కూడా, బికాస్ వాళ్ళకి డబ్బులు కావాలి. ఓకే. మనం ఓన్లీ ప్రభుత్వం వైపే చూస్తాం, అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం అనేది పెంచుకున్నాం, ప్రభుత్వం చెప్పే మాటిన్నాం. సో ఇప్పుడు కూడా అదే అంటాను నేను, ఒక సిటిజన్ యొక్క బాధ్యత ఏంటంటే, ఇలాంటి పాండమిక్ టైంలో ప్రభుత్వాల మీద నమ్మకం పెట్టుకోండి, ప్రభుత్వాలను నమ్మండి, ప్రభుత్వం చెప్పింది పాటించండి. మీరు పాటించకుండా ప్రభుత్వం ఏం చేయట్లేదంటే కూడా తప్పు. సో సిటిజన్ వైపు బాధ్యత ఏంటంటే, ప్రభుత్వాలను నమ్మండి, ప్రభుత్వాలు ఇచ్చే రూల్స్ పాలసీలను పాటించండి. ప్రభుత్వం ఎలా ఉండాలి రిలేషన్షిప్ అనేది, ప్రభుత్వాలు ఈ మధ్య చూస్తూ ఉంటే ఈక్వల్ జస్టిస్ అనేది ఇవ్వట్లేదు, ఈక్వల్ పాలసీ మేకింగ్ అనేది ఉండట్లేదు. ప్రభుత్వం వైపు అది ఒక పెద్ద లూప్ హోల్. ఒక పాలసీ తీసుకొని వచ్చేటప్పుడు దాంట్లోకి సమస్య, దాంట్లో నుంచి వచ్చే సమస్యల గురించి ఆలోచించట్లేదు. ప్రభుత్వం చూసండి, లాక్డౌన్ సడన్ గా పెట్టారు, మైగ్రేట్ వర్కర్స్ అనే ఇష్యూ వచ్చేసి బాగా ఎవిడెంట్ గా తెలిసిపోయింది మనకి. పాలసీ తీసుకొచ్చేటప్పుడు దాని యొక్క లూప్ హోల్స్ అనేది ఆలోచించాలి అని చెప్తాను ప్రభుత్వం. ఎస్ యా, సో చాలా చక్కగా వివరించారు మన పెండ్యాల సతీష్ కుమార్ గారు. యువత అది కాకుండా పౌర క్రియాశీలత మీద మంచి అంశాల మీద చాలా చక్కగా చెప్పారు. మరి మీరు ఇంకా ఏం చేస్తుంటారు సార్? ఎందుకంటే సమయం లేదు, మనం చాలా మాట్లాడుకోవాలి. మళ్ళీ ఒక రోజు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత దీని గురించి సో ఫైనల్ గా ఏం చెప్తలుచుకున్నారు? నేనేం చెప్తానంటే,
మనం కొంచెం ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోవాలండి. మనం చాలా ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోవాలి. మనం తినే ఆహారం నుంచి మనం ఉండే వే ఆఫ్ లివింగ్ వరకు కూడా అన్ని ఇండిపెండెంట్ గా చేసుకోండి. ప్రకృతిని రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి. చట్టాల మీద నమ్మకాలు అనేది ఉంచాలి, పెట్టండి. చట్టాల మీద నమ్మకం లేకపోతే అది ఒక వే ఉంది, అది ఎలా కాపాడుకోవాలి, దాని నుంచి ఎలా రావాలో అది ఆలోచించండి. సో ఇండిపెండెంట్ గానే ఇంట్లోనే కొన్ని వెజిటేబుల్స్ పండించడాలు లేదా ఫ్రూట్స్ ఇలాంటి చేస్తూ మనకు కావాల్సిన ఆహారం మనమే తీసుకోవడము. అలానే 1000కి పైన పథకాలు ఉన్నాయి భారతదేశంలో, 1000+ ఉన్నాయి. ఆ 1000+ లో ఏదో ఒక పథకంలో మనం అందరం కూడా బెనిఫిషియరీ అవుతాం. సో మనం ఒక బెనిఫిషియరీ ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ప్రాథమిక బాధ్యతలను మాత్రం మర్చిపోదు. ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అస్సలు మర్చిపోకండి. ఓకే, సో ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలా కామ్ గా ఉండండి, ఎందుకంటే మనం మన పని మనం చేస్తూ ఉంటే సరిపోతుంది. సో మార్టిన్ లూథర్ కింగ్ గారు ఒక మాట చెప్తారు, ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని చెప్తారు. అవునండి, సో చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. సో మీరు ఎక్కడున్నా కూడా న్యాయం చేస్తూనే ఉండండి. అండ్ పాజిటివ్ మాత్రమే మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడద్దు. ఈవెన్ మన స్వతంత్రంలో ఉన్న పోరాటంలో ఉన్న మన స్వాతంత్ర పోరాడు ఉంటారని చాలా మంది ఉన్నారు, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, వీళ్ళందరిలో కూడా మంచిని మాత్రమే తీసుకోండి. ఆ మంచిని మనం దాంట్లో ఇంకల్కేట్ చేసుకోండి. సో అట్ లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. ఎస్ ఎస్, చాలా చక్కగా చెప్పారు. విలువైన సమయాన్ని వదులుకొని మా గురించి, మన శ్రోతల గురించి మాట్లాడడానికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సతీష్ కుమార్ గారు. ఇలానే మీరు మీ సేవను అనేది కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి కృతజ్ఞతలు. అలానే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని వింటున్న అందరి ప్రేక్షకులు, ఎక్కడ ఏ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ నా వందనాలు, కృతజ్ఞతలు అండి. జై హింద్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి రేపు ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంటే దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.